ఆరాధించే ప్రజలు. నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళాను. ఆ స్థలం పేరు మీకు చెప్పను, ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మళ్ళీ వెంటనే పట్టేస్తే కష్టం. ఆయన పెద్ద వ్యాపారవేత్త, క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చినాడు. పెద్ద వ్యాపారం చేసుకుంటూ, వ్యాపారము సాధారణంగా వ్యాపారం అంటే మీకు తెలుసు కదా, జూదం మాదిరి, అటు లాభం అన్న వస్తుంది, ఇటు నష్టం అన్న వస్తుంది. లాభం వస్తే ఎంత వస్తుంది? కొలవలేనంత వస్తుంది. నష్టం వస్తే ఎంత వస్తుంది? ఆత్మహత్య చేసుకునేంత వస్తుంది. అందుకని విపరీతమైన నష్టం వచ్చింది. ఏం చేయాలని దిక్కు తోచలేదు. ఆయన ఆత్మహత్య చేసుకోవటానికి ఒక స్థలానికి వెళ్ళాడు, ఊరికి వలపట. నేను ఇలాంటివి చెప్తున్నానని మీరు గుర్తుపెట్టుకుని ప్రాక్టీస్ చేయొద్దండి. కొంతమంది అలాగుంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు, బ్రదర్ మీరు పలాన దగ్గర ఆత్మహత్య చేసుకోవటానికి ఏదో మార్గం చెప్పారు కదా, ఒకసారి గట్టిగా చెప్పరా అని. మూడు రోజులు చెప్పిన వాక్యము పాయింట్లు గుర్తులేవు, కానీ ఆ టాపిక్ గుర్తుంది. నిజం, మీరు ఇలాగ నవ్వుతున్నారు ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఉన్నారు. 20 ఏళ్ల క్రితం నేను ఒక స్థలానికి వెళ్ళి ఏం చెప్పానంటే, ఒక మనిషి పూర్తిగా బాగలేకపోతే, పూర్తిగా బాగలేకపోతే చుట్టూ ఉన్న తన బంధువులు వాళ్ళంతా అయ్యో పాపం ఈయన బాధ మనం చూడలేకపోతున్నాం చనిపోతే బాగుండు అని అనుకునే దశకు వచ్చినప్పుడు, ఆయన కూడా చనిపోవాలని అనుకునే దశకు వచ్చినప్పుడు, ఇంకా బాధ భరించలేనన్నప్పుడు, కొన్ని దేశాల్లో మర్సీ డెత్ అంటే మెల్లగా చనిపోవటానికి మందిస్తారు. అలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి అని నేను చెప్పిన. 2 రోజులు అయిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది, అన్నా మీరు మర్సీ డెత్ అంటే కనికర మరణము వచ్చిన మందిస్తారని చెప్పారు, ఏ దేశాల్లోనన్నా ఎంతైతే చెప్పరా అన్నాడు. ఇప్పుడు వాక్యం మర్చిపోయి అది వచ్చింది ఎందుకు బ్రదర్ అంటే, నాకు కూడా అది కావాలనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ ఆయన ఎవరు మంచి పెద్ద డాక్టరే, పెళ్లి కాలి అప్పటికి, తర్వాత పెళ్ళి అయింది అనుకోండి అది వేరే విషయం. మరి ఆమె ఎట్లా ఏగుతుందో మనకు తెలియదు, మళ్ళీ కలవలేదు వాళ్ళు. కనుక అవసరమైన విషయాలు గుర్తుపెట్టకుండా అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. మరి అవి ఎందుకు చెప్తారు అని అంటే, సందర్భము కొన్ని చెప్పాలి కదా, మన విషయం బలంగా చెప్పాలనుకున్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆయన ఊరికి వెలపట్ట వాగులనే ఉంటాయి తెలుసా మీకు, వంకలు వాగులని అంటాయి. అక్కడ తన ప్రాణం తీసుకోవాలని అక్కడికి వెళితే, అక్కడ ఏదో ఒకటి తాగిసొస్తామని అనుకుంటామంటే, అక్కడ ఒక సామాన్యమైన విశ్వాసి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఒక టవాల్ కింద వేసుకొని ఇసుకలో ఒక చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడంట. ఇది ఒక వ్యక్తి ఏదో అలజడి ఏర్పడితే ఎవరో వచ్చినారైనా కళ్ళదీర్చి చూసినాడు. ఈ వ్యాపారవేత్త ఏమో చాలా దిగులుగా ఎట్లో ఉన్నాడు. ఈ ప్రార్థన చేసుకునే సామాన్యమైన రైతు ఆయన దగ్గరికి వెళ్ళాడంట. చూస్తే ఆయన వ్యాపారవేత్త, ఈయనే సాధారణమైన ఒక రైతు. ఆయన అడిగాడంట, ఏం సార్ ఇలాగ వచ్చారంటే, వచ్చినానులే అయ్యా, నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకుంటా, నా పని ఇదే సార్ అన్నాడంట. ఏంటి నీ పని అంటే, మీలాగే వాళ్ళని ఇట్లు వస్తే వాళ్ళతో మాట్లాడమే నా పని. ఏం మాట్లాడతావులే, మేము మీతో ఏం చెప్పేది ఉంది, కానీ నీ పని నువ్వు చూసుకోలేదు సార్, నేను మీ పని కొరకే ఇక్కడికి వచ్చినాను. ఏమైంది చెప్పండి. ఏం చెప్తావులే, మేము చాలా కష్టాల్లో ఉన్నాం కానీ మీకేం అర్థమవుతాయాలి. నాకేం అర్థం కాదు సార్, కానీ మీ కష్టాలు అర్థమయ్యాయని ఒక ఆయన నాకు తెలుసు, ఆయనకి నేను చెప్తే అర్థం చేసుకుంటాడు అన్నాడు. ఎవరు, ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు, ఏ గొప్పవాడు అంటే, వాళ్ళందరినీ మించిన ఆయన నాకు ఒక ఆయన తెలుసు సార్, ఆయనకి నేను చెప్తాను, నేను చెప్తేనే ఆయన వింటాడు. నువ్వు చెప్తే ఆయన వింటాడా? అసలు నువ్వు చూస్తుంటేనే సామాన్యంగా కనిపిస్తావు, నువ్వు చెప్తే ఎలా వింటాడంటే, అదే పని మీద నేను ఇందాక ఇక్కడ ఉన్నాను సార్, నేను మా ఊరిని గురించి ఆయనకు అన్నీ చెప్తున్నాను, మీరు కనిపించినారు, అందుకే మిమ్మల్ని గురించి కూడా చెప్పదామని వచ్చాను. ఆయనకేం అర్థం కాలేదు, ఆయన కష్టాలు చెప్పడం ఆరంభించాడు, వ్యాపారం చేస్తున్నాను, ఆయన చాలా నష్టాల్లోకి వచ్చాను,
ఎంత నష్టాలు అంటే అవి నేను కట్టుకొని బ్రతకలేను, అందుకే చనిపోవాలని ఇక్కడికి వచ్చినాను, నాతో ఏం మాట్లాడకుండా ఇక్కడ నేను దూరంగా వెళ్ళు, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చూసుకో. అప్పుడు ఈ రైతు అన్నాడు ఆయనతో, సార్ అలాగనొద్దండి, మీరు మరణించుకుందా, మీ కొరకే వేరే ఆయన మరణించిన, ఆయన పేరు యేసుప్రభు. ఆ యేసుప్రభు యొక్క ప్రేమను గురించి ఆయనకు చెప్పినాడు. ఆయన ఆ చెట్టు కింద కూర్చుని అలాగే ఏడ్చినాడు, నాలంటున్న కూడా యేసుప్రభు ప్రేమిస్తాడా అని. దాదాపు గంట రెండు గంటలు యేసుప్రభుని గురించి చెప్పిన తర్వాత ఆయన రక్షించబడ్డాడు. తిరిగి తన ప్రయత్నం మానుకొని ఊరుకొచ్చినాడు. ఈ అప్పులు ఎలాగ తీరుస్తారంటే దేవుడు తీరుస్తాడు సార్, దేవుడు సమస్తాన్ని చేయగలడు. దేవుడు కరుణించినాడు, ఆయన వ్యాపారం నిలదొక్కునుంది, విస్తరించినాడు, వ్యాపించినాడు. ఇప్పటికీ ఆయన వ్యాపారం ఉంది, పేరు నేను చెప్పను. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, చాలా రాష్ట్రాల్లో ఆయన వ్యాపారం ఉంది. విస్తారమైన పెద్ద వ్యాపారవేత్త. నేను కూడా కలవాలని ప్రయత్నం చేసిన కానీ కలవలేదు. ఎక్కడైనా అడ్రస్ అడగొద్దండి.